ఇంకేం కావాలి ఇన్ఫర్మేషన్? ఫస్ట్ ఇయర్ని కామన్ పాస్ చేసాము, తర్వాత వచ్చి అవును ఫస్ట్ ఇయర్ పాస్ అందరికీ 35 మార్క్స్ వస్తాయి. దాని పోటీ బెటర్మెంట్ రాసుకొని ఏ మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ ప్లస్ మన మన రాసిన మార్క్స్ కలుపుకొని దాంతో చేసి డిక్లేర్ చేస్తున్నాం. రాయన్ వాళ్ళు 35 ఇవి కలుపుకొని చేస్తాం, అంతే కదా? అంతే. ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో వచ్చిన మార్కులు, ఫస్ట్ ఇయర్లో వచ్చిన యావరేజ్ మార్కులు 35 కలుపుకొని చేస్తారు పర్సెంట్. రాష్ట్రంలో ప్రధాన జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పాం కదండి, ప్రధాన జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పాం కదా. అది స్పెషల్గా స్పెషల్ కోచింగ్ దీనికి పొందా పెట్టమ్మా? గవర్నమెంట్ కళాశాలలో ఎవరైతే విద్యార్థులు మళ్ళీ సప్లిమెంటరీ రాసుకుందామని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్ కూడా మనం వాళ్ళ గురించి గవర్నమెంట్ కాలేజీలో పెడతాము, ఆ డేట్లు కూడా అనౌన్స్ చేస్తాం నాటికి కూడా. ప్రైవేటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ కాలేజెస్ లో పాస్ పర్సెంటేజ్ ఏమైనా సెపరేట్ గా ఉన్నాయా? ప్రైవేట్ పాస్ ప్రైవేట్ కూడా ఇందులో అన్ని మొత్తం పరీక్ష రాసిన వాళ్ళ తాలూకా 8,63,59 మంది ఉంది. మీకు వచ్చి ఆ సాగ్రిగేషన్ కావాలా ప్రైవేట్ గవర్నమెంట్ కావాలనుకుంటే అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మళ్ళీ రేపటికల్లా ఇస్తాం అవి కూడా. సార్ ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ 54% ఉండడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? అవి ఏమి ఎలా చూడటం, మేము అంతవరకు పరీక్షలు వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, వాళ్ళ తాలూకా ఉన్నది ఎలివేషన్ అంతవరకు ఉంది, అంతే వచ్చింది. దాన్ని ఏ రేఖ ఇంతకుముందు కూడా అంతే వచ్చింది, పర్సెంటేజ్ ఎక్కువ రాలే, సేమ్ అలాగే ఉంది. ఏంది ఒకటమ్మా ఈ పరీక్షలు అనేవి? పరీక్ష అంటే పేరే పరీక్ష అంటే మనం ఇంతవరకు చేసిన ప్రక్రియ అంతటి మీద వచ్చి ఒకరోజు వచ్చి పరీక్ష పెట్టి ఎంతవరకు మనం చదువుకున్నాము, ఎంతవరకు చేస్తాము అది కానీ లేకపోతే ఇంకొకటి కానీ దానికి ఒక టెస్ట్ పెడతారు. దాన్ని వచ్చి ఏ రోజు చూస్తాము నువ్వు ఆ ప్రీవియస్ డేస్లో నువ్వు ఎంత దాని మీద నీకు స్టడీ చేసావు, ఎంతవరకు నువ్వు తీసుకున్న ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యావు, అవన్నింటినీ కోడికి చేసేదే పరీక్ష, దానికి ఆన్సరే పరీక్ష. మీ ఉద్దేశం, మీ ఉద్దేశం మీ కవిత్వం చెప్తే నేను చెప్తాను మీరు ఏమనుకుంటున్నారు. గత 3 ఏళ్ల క్రితము ఫలితాలు పర్సెంటేజీలు బాగా వచ్చాయి, 3 సంవత్సరాల నుంచి తగ్గాయి అంటే ఎక్కడ ప్రమాణాలు? ప్రభుత్వ లోపమా, టీచింగ్ లోపమా, కోవిడ్ ఎఫెక్టా అనే దాని మీద కన్ఫ్యూజన్ కి మీరు క్లారిటీ ఇస్తారని. అది మీకు ఒకసారి ప్రీవియస్ అని చెప్పిదా తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారా మీ అందరూ? 2017లో పర్సంటేజు 64% ఫస్ట్ ఇయర్, 2018లో వచ్చి 62%, 2019లో వచ్చి 60%, 2020లో వచ్చి 59%, లాస్ట్ ఇయర్ వచ్చి 100% అందరూ పాస్ చేస్తాం, ఈ సంవత్సరం వచ్చి 54%. ఓకే, ఇంకా సెకండ్ ఇయర్కి వస్తే 2017లో 73%, 2018లో 69%, 2019లో 68%, 2020లో 59%, 2021లో 100%, అంటే పాస్ చేస్తాం అందరు నేను, ఈ సంవత్సరం వచ్చి 61%. సార్ అంటే లాస్ట్ 5 ఇయర్స్ మీరు చెప్పిన రిజల్ట్ చూసుకున్నట్లయితే పర్సంటేజ్ అనేది క్రమంగా అంటే స్టాండర్డ్స్ తగ్గుతున్నాయనా ఎలా అర్థం చేసుకోవాలి? స్టాండర్డ్స్ తగ్గడం అనేది అప్పటి నుంచే వచ్చింది, ఇప్పుడు స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి ఈ సంవత్సరం నుంచి. ఈ పర్సంటేజ్ చూసుకుంటే స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఈ పేపర్ చూసుకుంటే, మరి నాకున్న అవగాహనకి. మరి మీరు ఒకసారి చూస్తే మీకు నేను చెప్పిన లెక్కంతా మీ చేతిలో ఉంటే అప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా అనేది మీకు అర్థమవుతుంది. వరుసగా తక్కువ వస్తుంది,
ఇప్పుడు మళ్ళీ రేజ్ పెరుగుతుంది. ఆ పిల్లలకు వచ్చి వాళ్ళకి కావాల్సిన కోచింగ్ క్లాసెస్ అలాగే స్పెషల్ క్లాసులు అన్ని పెట్టుకొని వాళ్ళు టీచింగ్ అనేది పెరపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. చూసుకో మాల్ ప్రాక్టీస్ తగ్గిస్తే మాల్ ప్రాక్టీస్ కానీ ఎంకరేజ్ చేస్తే ఎంత పర్సెంట్ వచ్చేస్తుంది. ఒకటి మా విద్య మీ అందరినీ నా తాలూకా రిక్వెస్ట్ ఏంటి మీ అందరికీ, ముఖ్యంగా మీడియా మీ అందరికీ, సరే ఏ మీడియా ఉందా ఎవరున్నారా ఏటని పక్కన పెడితే ఓవరాల్గా మేము అందరినీ కోరుతుంది ఏంటంటే విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధతో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక ఉత్తమ విప్లవంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విద్యని మరి ఈ రాష్ట్రంలోనే దేశంలో అత్యున్నతగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడికి పోయిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఒక ప్రత్యేకంగా యూనిక్గా ఉండాలనే ఒక నిశ్చయంతో కొన్ని రిఫార్మ్స్ చేశారు. అది మా అందరూ కూడా తెలుసు చేస్తున్న విషయాన్ని. సరే స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, దాన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి, దాన్ని తట్టుకొని అటు విద్యార్థుల తాలూకా మనోస్థైర్యాన్ని కానీ తల్లిదండ్రుల తాలూకా మనోస్థైర్యం కానీ ఎక్కడ చదవకుండా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆ కళాశాలలు కానీ లేకపోతే స్కూల్స్ కానీ ఆ వాతావరణాన్ని సృష్టి మంచి వాతావరణాన్ని కల్పిస్తూ ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్న విషయం మనకు తెలుసు. ఇంగ్లీష్ మీడియం కానీ సిబిఎస్ సిలబస్ కానీ లేదు ఫౌండేషన్ కానీ ఫౌండేషన్ ప్లస్ కానీ లేదు మూడవ తరగతి నుంచి 8వ తరగతి వరకు కానీ లేదా 3 నుంచి 10కి కానీ లేదా 10వ తరగతి నుంచి 12వ తరగతి కానీ అన్నిటినీ కూడా అప్గ్రేడేషన్ చేస్తూ కావాల్సిన సిబ్బందిని అవసరమైన సిబ్బందిని నియమించుకుంటూ ఎక్కడ ఏ విధమైన మరి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా సమాచార లోపం లేకుండా టైం టు టైం మానిటరింగ్ చేస్తూ ఇవాళ కార్యక్రమాన్ని రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అనే విషయాన్ని చెప్పడానికి గర్వపడుతున్నాం. నాడు నేడు కార్యక్రమం కానీ లేదు తీసుకుంటున్న ఫౌండేషన్ స్కూల్స్ తాలూకా కార్యాచరణ కానీ లేదు ఇప్పుడు ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా తాలూకా తీసుకున్న నిర్ణయాన్ని ఇంతకుముందు పేపర్లో మీరు చూశారు. అయినా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో 2 10+2 అంటే హై స్కూల్స్ అప్గ్రేడేషన్ చేసి 12వ తరగతి వరకు ఉండాలనే ఉద్దేశంతో 2 జూనియర్ కాలేజీలు ప్రతి మండలం ఉండాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కాలేజీలు చూస్తే 679 మండలాలు ఉంటే అందులో ఉన్నవి 474 జూనియర్ కాలేజీలు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయి. అంటే కొన్ని మండలాల్లో అసలు లేవు, కొన్ని మండలాల్లో 2 ఉన్నాయి, కొన్ని మండలాల్లో 3 కూడా ఉన్నాయి, కానీ కొన్ని మండలాలు అయితే అసలు 0 ఉన్నాయి. అలా కాకుండా యూనిఫామ్గా 679 మండలాల్లో 2+2 జూనియర్ కాలేజీలు ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఆ నేపథ్యంలో మా విద్యాశాఖ మరి దీని మీద సమీక్షణ చేసి వర్కౌట్ చేసి మా సుమారు 1358 కళాశాలలు ఆ లెక్కపై చూసుకుంటే ఇంటూ 2 వేసుకుంటే అన్ని కళాశాలలు ఈ రాష్ట్రంలో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం చేశాం. ఇందులో ప్రతి మండలానికి ఒక కళాశాల వచ్చి కో ఎడ్యుకేషను బాలురు బాలికలు కలిపి చదువుకునే కళాశాల ఒకటి ఎక్స్క్లూజివ్గా డెడికేటెడ్గా బాలికల కోసం ఒక కళాశాల ఉండాలనేది ప్రభుత్వం తాలూకా నిర్ణయం.